జబర్దస్త్ యాంకర్ సౌమ్యారావు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. యాంకర్గా ఎంట్రీ ఇవ్వడానికన్నా ముందు సౌమ్యారావు పలు సీరియల్లో కూడా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత సడన్గా అనుకోకుండా జబర్దస్త్ యాంకర్గా షోలో అడుగు పెట్టింది. వచ్చి రాని తెలుగుతో ప్రేక్షకుల్ని బాగా అలరిస్తోందామె. కంటెస్టెంట్ల మీద అదిరిపోయే పంచులు వేస్తుంటుంది. ఇలా అందరినీ నవ్విస్తూ తెలుగు ప్రజలకు బాగా దగ్గరైంది. బులితెరపై చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ కనిపించే సౌమ్య నిజ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. ముఖ్యంగా ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. తాజాగా మదర్స్ డే సందర్భంగా తల్లిని తలుచుకుని ఆమెతో తీసుకున్న వీడియోలను షేర్ చేస్తూ తీవ్ర భావోద్వేగానికి గురైంది యాంకర్ సౌమ్యారావు. ఆమె పోస్ట్ చూసిన నెటిజన్లు ధైర్యంగా ఉండండి మేడం అంటూ కామెంట్ కూడా చేస్తున్నారు. మదర్స్ డే రోజు తల్లిని తలుచుకుని తీవ్ర భావోద్వేగానికి గురైంది యాంకర్ సౌమ్య. మదర్స్ డే రోజు తన తల్లితో కలిసి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎంతో ఎమోషనల్ అయింది ఆమె. ఆఖరి రోజుల్లో ఆమె పడిన కష్టాలు తలుచుకొని భావోద్వేగానికి గురైంది సౌమ్య. ఆమె తల్లి క్యాన్సర్తో పోరాడి మరణించింది. ఈ క్రమంలో చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొన్న నరకం గురించి వర్ణిస్తూ అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడదని కన్నీటి పర్యంతమైంది. వీడియోతో పాటు తన తల్లి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొందో వివరించింది యాంకర్ సౌమ్య. అమ్మ అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్మెంట్, మందులు, బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది నాకు. అమ్మ కోసం నేను మొక్కని దేవుడు లేడు, వెళ్ళని గుడి లేదు. అమ్మ ఆరోగ్యం కోసం ఎన్నో పూజలు చేశాను, ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు మీద పగపట్టి కరుణ చూపించలేదు. దేవుడు ఎందుకంత నిర్దయగా ప్రవర్తించడం చాలా బాధపడుతూ ఉన్నాను. అందరూ అమ్మ ఫోటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే నాకు మాత్రం చివరి రోజుల్లో నువ్వు పడిన బాధే ఓ జ్ఞాపకంగా గుర్తుకు వస్తోందంటూ ఆమె భావోద్వేగానికి గురైంది. రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి ఎన్ని పూజలు చేసినా అవన్నీ వృధా అయ్యాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగా మిగిలింది. ప్రతిరోజు ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. నువ్వు నా కోసం మళ్ళీ పుడతావని ఎదురు చూస్తున్నానమ్మా. దేవుడు మళ్ళీ మా అమ్మ నాన్నలను నాకు ఇవ్వు. హ్యాపీ మదర్స్ డే అమ్మ, ఆల్వేస్ మిస్సింగ్ యూ, లవ్ యూ సో మచ్ అంటూ తన మనసులోని బాధను ఇన్స్టా వేదికగా షేర్ చేసుకుంది యాంకర్ సౌమ్య. జబర్దస్త్ యాంకర్ షేర్ చేసిన వీడియోలో పూర్తిగా బాగా సన్నపడిపోయిన రూపంతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న సౌమ్య తల్లించి వస్తే ఎవరికైనా బాధ కలగక మానదు. సౌమ్య పోస్ట్ చూసిన జనాలు ఆమెను ఓదారుస్తున్నారు. మీరు కోల్పోయిన సంతోషాలను దేవుడు తిరిగి ఇస్తాడని కామెంట్లు చేస్తూ ఆమెకు ధైర్యం చెప్తున్నారు.